మీరు చెప్తున్నట్లుగా అంటే బద్దిపాటి శ్రీనివాసు రవీందర్రెడ్డి వీళ్ళందరూ కుట్ర పడి బెల్లి వెళ్తేనే నయీం తమ్ముడి చేత చంపించారంటారు. ఒక మధ్యపాటి శ్రీనివాసరావు ఏంది? ఎంటైర్ గవర్నమెంట్ టాప్ టు బాటమ్ నయీం పేరు, నయీం ఒక సాధనం అంతే అంతే. నయీం పేరు సాధనం కూడా కాదు, పేరు. చంపింది ఎవరన్నారు? అంతేగా రాజ్యమే చంపింది. ఆ రోజు అలీముద్దీన్, అలీముద్దీన్ కూడా పేరే అంటున్నాను నేను. సరే, స్పాట్లో ఉంది ఎవరంట? స్పాట్లో నేను చూసిన సార్, ఇప్పుడు మన స్పాట్లో ఉంది అలీముద్దీన్ అని చెప్పి. అలీముద్దీన్ అప్పుడు పేపర్లో అలీముద్దీన్ వాళ్ళే చెప్పారు, నేను చెప్పలే. ఆ మాట గవర్నమెంటే ప్రకటించింది అలీముద్దీన్. అది కొట్లాడంగా తీయంగా తలకాయ తీసుకురావాలని మానవ హక్కుల దాంట్లో వేసినాక హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు తప్పందని పరిస్థితిలో ఆ ముగ్గురిని తీసుకొచ్చారు. అప్పటిదాకా వాళ్ళు రాజు లెక్క తిరుగుతున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ తెలియదా? నేను 6 తారీఖు నాడు, మే అంటే జూన్ 6 తారీఖు నాడు, 6 తారీఖు దాకా నేను మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాత మొత్తం రిపోర్ట్ అంతా పేపర్లోకి ఇచ్చిన తర్వాత అప్పుడు కూడా కాదన్నారు పోలీసులు. తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు, అప్పుడు కూడా కాదన్నారు. ఇప్పటి వరకు బెల్లెల్లి హత్య ఎలా జరిగింది అన్నది, అప్పట్లో అలీముద్దీన్ పోలీసులు పట్టుకొని భువనగిరి డిఎస్పీ ఆఫీస్ ముందు మీడియా ముందు ప్రవేశపెట్టారు. అలీముద్దీన్ అప్పుడు ఏం చెప్పాడు అనేది ఇప్పుడు ఐ డ్రీమ్ లో ఎక్స్క్లూజివ్ గా చూద్దాం. కళ్ళు తీసిన చెవులు కట్ చేసాం, కాకపోతే కళ్ళు మింగిరామని ట్రై చేసాం కానీ మింగలేకపోయాం సార్. కళ్ళు చెవులు కట్ చేసాము, గుండు కట్టి కట్టి కచ్చకళ్ళని మొత్తం తీసుకోలేదు. రెండు కళ్ళు తీసేసి తీసుకొచ్చాము. కాళ్ళ కాడ చిన్న మన కవర్ ఉంటుంది కదా, కవర్లో ప్యాక్ చేసుకున్నాం. కళ్ళ ప్యాక్ చేసుకొని కాళ్ళ కాని ఇలా తీసినాం. ముందాన్ని కాళ్ళని మాత్రం ఒక గోనె సంచి వేసినాం, దాని మీద ఇంకో గోనె సంచి తొలగించి మన ఇంకా నేను పిచ్చి ఇస్తే సెంటర్ పడుతుంది సార్. బండి ఇట్లా లేచిపోతుంది ఆ బరువు, అంటే బతుకున్నప్పుడు అంత ఉండదు కానీ ఖచ్చితంగా చాలా వెయిట్ అయితే బండి ముంగట్టే లేచాడు. అట్లా కూడా అడ్జస్ట్మెంట్ చేసి తీసుకొచ్చి దాదాపు పాద ఒక 9 గంటలకు మేము శవాన్ని ముషిరాబాద్ జిల్లా వదిలేసాము. ఇంతవరకు గతంలో జరిగిన ప్రెస్ మీట్ క్లిప్పింగ్ చూసాం, అందులో అలీముద్దీన్ బెల్లి లలితని ఎందుకు చంపాడు, ఎలా చంపాడు, అంటే కేవలం బెల్లి లలితని కాకుండా ఏదైనా మర్డర్ కూడా చేశాడు. ఆ ఏదైనా మర్డర్ కూడా ఎలా చేశాడు అంది ఇప్పుడు మన వీడియోలో చూసాం, ఐ డ్రీమ్స్లో ఎక్స్క్లూజివ్గా ఉంది. అయితే ఇప్పుడు చెప్తున్నట్లుగా బెల్లి కృష్ణ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఇదంతా రాజ్యం చేసిన హత్య అంటున్నారు. అంటే బెల్లి అలీముద్దీన్ని ఒక సాధనంగా వాడుకొని చేశారని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఆ సాధనం వెనక ఎందుకు కారణం అనేది మళ్ళీ కృష్ణ గారు తెలుసుకుందాం. కృష్ణ గారు చెప్పండి. ఇప్పుడు ఆ రోజు ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా అలీముద్దీన్ చెప్పాడు, ఇప్పుడు అది మేము సంపాదించాం. నయీంకి నయీం చంపమంటే నేను చంపాను, నయీంకి లలితకి మధ్య వివాదం వచ్చింది, ఆ వివాదం వల్ల చంపాను, నువ్వు ముక్కలు ముక్కలుగా నరికాను అంటే కేవలం బెల్లి లలితనే కాదు, అతను మోడ్ ఆఫ్ ఆపరేంట్ ఆ విధంగా ఉంది. ఏదన్నా కూడా అదే విధంగా మర్డర్ చేసి తల తీసుకెళ్లి ముషీరాబాద్ జైలు దగ్గర పెట్టాడు, కన్నులు తీసుకొచ్చాలని చూపించాడు. అంటే అక్కడ భయభ్రాంతులు క్రియేట్ చేయడానికని కాకుండా ఆడ నేచర్ ఆ విధంగా అనిపిస్తుంది. అంటే మీరు అన్నట్లుగా ఇప్పుడు మాధవరెడ్డి ఉన్నారనుకోవాలా, లేదా వీళ్ళిద్దరి మధ్యన బెల్లి లలితకి నయీంకి మధ్యన వివాదం వల్లే హత్య జరిగింది అనుకోవాలా? పురుషోత్తంకు నయీంకి ఏమి వివాదం ఉన్నది? ఆజా మలికి నయీంకి ఏమి వివాదం ఉన్నది? ఆజా మలికి నయీం కంటే వీళ్ళందరూ కూడా పౌర హక్కులకు మాట్లాడుతున్నారు కాబట్టి అందరూ హత్య చేసుకొస్తున్నారు కదా. నేను అడిగిన దానికి సమ పౌర హక్కులు అంటే వానికి ఏం బాధ, నయీంకి ఏం బాధ? అంటే అది బెల్లి లలిత హత్య తర్వాత కదా జరిగింది. నేను అవన్నీ అంటలేను సార్, నేను కారణాలు అంటే బెల్లి లలితకు మధ్యన మనం సీక్వెన్స్ వద్దాం. ఫస్ట్ బెల్లి లలిత అయిన తర్వాత అతను జైలు నుంచి బయటకు వస్తాడు, జైలు నుంచి బయటకు వచ్చాక మీరు అన్నట్లుగానే ఖచ్చితంగా పోలీస్ కోవర్ట్గా మారాడు. తర్వాత పోలీసులకి రాజ్యం మీద ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరినీ వరుసగా హత్య చేసుకొచ్చాడు. కానీ బెల్లి లలిత హత్య వచ్చేసరికి అప్పుడు మీరు ఏ విధంగా ఫైట్ చేసుకొచ్చారు? అయితే ఇప్పుడు ఇక్కడ ఏమైంది సార్, ఒక నయీంని మనం ముందు చూపించలేము. నేనైతే ముందు చూపించాను, ఎందుకంటే నయం ముందు చూపించినలే వాళ్ళు. ఇప్పుడు మాధవరెడ్డి, మీరు ఇక్కడ మీకు ఒక హోమ్ మినిస్టర్, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఆయన చేతులు ఉంటుంది, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన చేతులు ఉంటుంది, మొత్తం టోటల్ వ్యవస్థ ఆయన చేతులు ఉంది. బెల్లలతో నక్సలైట్ పార్టీకి వెళ్ళిపోయింది, నక్సలైట్ దళంలో ఉన్నది ఇప్పుడు అని ఎస్పీ రామనారాయణ, డిఎస్పీ రవీందర్ రెడ్డి, ఎస్ఐ నంద్యాల నరసింహారెడ్డి, హోమ్ మినిస్టర్ మాధవరెడ్డి, ఈ నలుగురు నుంచి ఎట్లా వచ్చింది ఒకటే మాట.